నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకిమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన రూపాంతర లూథరన్ సంఘం పక్షంగా ఆన్లైన్ ద్వారా ప్రసారం చేయబడుతూ ఉన్న ఈ కార్యక్రమాన్ని తమ గృహాలలోనే కుటుంబాలుగా ఏకీభవించి తిలకిస్తూ ఉన్న విశ్వాస సమాజమంతటికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో నేటి త్రిత్వ పండుగ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. తన నామం పేరట నన్ను నిలువ పెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానాంశము ద ట్రినిటీ ఇన్ యూనిటీ. మూడు లేఖన భాగములలోని ఉప అంశములుగా మనం గమనిస్తే, పాత నిబంధన పాఠ్యభాగంలో ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ హార్ట్ మనకు కనబడుతూ ఉంది. పత్రికా పాఠ్యభాగంలో ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ బెనడిక్షన్ మనకు కనబడుతూ ఉంది. సువార్త పాఠ్యభాగంలో ద ఫార్మేషన్ ఆఫ్ గ్రేట్ కమిషన్ మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రొటెస్టెంట్ లూథరన్ ఆర్డర్ ఆఫ్ క్యాలెండర్లో నేటి నుండి ప్రారంభమవుతూ ఉన్న ఈ త్రిత్వ కాలం సుమారు 27 వారాల పాటు మనం అనుసరించవలసిన ప్రయాణంగా మనకి కనబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో త్రిత్వము ఒక మర్మయుక్తముగా దేవుడు తనను గూర్చి తెలియజేసిన విషయంగా మనం భావించాలి. అదే సమయంలో ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని దేవుని వాక్యము బయలుపరిచిన వాస్తవాన్ని ఈరోజు సందేశము ద్వారా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ బైబిల్లో చాలాసార్లు వివాదాస్పదమైన సిద్ధాంతంగా మనకి కనబడుతూ ఉంది. ఆదిమ సంఘ పితరుడు పరిశుద్ధ అగస్టిన్ త్రిత్వమును గురించి అర్థం చేసుకునే ఒక అనుభవం మానవుని జ్ఞానానికి మించినది అని ఆయన అన్న మాటలు నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, త్రియేక దేవుడు తన్ను తాను తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను బయలుపరుచుకున్న వాస్తవాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. క్రైస్తవ్యం యొక్క పునాది కొన్ని ప్రాథమిక సత్యాలపై ఆధారపడి ఉంది. అలాంటి ప్రాథమిక పారమార్థిక సత్యాలలో ఈ దైవిక త్రిత్వం ఒకటి. కొందరి ఆత్మీయ అంధత్వం, అవగాహన రాహిత్యాన్ని బట్టి త్రిత్వాన్ని గురించి వక్రభాష్యములు పలకడం చరిత్రలో మనం చూస్తాం. అయితే త్రిత్వం ఒక మౌలికమైన సత్యం, త్రిత్వం ఒక స్థూలమైన వాస్తవం, త్రిత్వం అది ఒక దైవిక మర్మంగా ఈరోజు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. త్రిత్వ సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన వారిని గురించి ఆలోచిస్తే,
క్రీస్తు శకం 325వ సంవత్సరంలో జరిగిన నైసియా మహాసభలో గాని క్రీస్తు శకం 381వ సంవత్సరంలో జరిగిన కాన్స్టాంటైన్ నోపుల్ సభలో గాని ఆయా కాలాలలో టెట్రూలియన్ అథెనేషియా గ్రెగరీ బాసిల్ వంటి గొప్ప పండితులు పోపులు ఈ త్రిత్వమును నిర్మించిన వారిగా మనకి కనబడతారు. క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటికి త్రిత్వ సిద్ధాంతం గురించి సంఘములో ఒక అవగాహన ఏర్పడింది. అదే క్రీస్తు శకం 1030వ సంవత్సరం వచ్చేసరికి పెంతకోస్తు ఆదివారం తర్వాత మరి ఆదివారాన్ని త్రిత్వ పండుగగా ఆచరించాలని ఆ తర్వాతి కాలమైన క్రీస్తు శకం 1334వ సంవత్సరంలో పోప్ జాన్ 22 ఆయన అధికారికంగా సార్వత్రిక క్రైస్తవ సంఘం త్రిత్వ పండుగను ఆచరించాలని ఆదేశించడం జరిగింది. ఈ కోణంలో త్రిత్వమును సమ్మతించిన వారిని యూనిటేరియన్స్ అని పిలిచారు. త్రిత్వమును సమ్మతించని వారిని యూనిటేరియన్స్ అని పిలిచారు. త్రిత్వమును సమ్మతించిన వారిని ట్రినిటేరియన్స్ అని పిలిచారు. అదే సమయంలో మధ్యస్థంగా ఉండేవారిని పోలిటేరియన్స్ అని పిలిచారు. క్రైస్తవ్యం 3 వ్యక్తిత్వాలతో కూడిన ఒకే దైవత్వాన్ని కలిగి ఉంది లేదా నమ్ముతూ ఉంది. దేవుడు దైవత్వంలో ఒక్కరిగాను వ్యక్తిత్వంలో ముగ్గురుగాను తనను తాను సుస్పష్టంగా ప్రస్ఫుటపరుచుకున్నారు. అనగా భావ విరుద్ధత లేని ఏకత్వము, ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వం యొక్క బహుళత్వం మనకి ఈ త్రిత్వంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయినప్పటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకత్వంలో విడదీయలేని అభేద్యమైన అవిభాద్యమైన అవినాభవ అన్యోన్య అనుసంధాన తత్సంబంధాన్ని మనము ప్రతి చోట గమనించవలసిన వారమై ఉన్నాం. మనిషి యొక్క మానవత్వం దేవుని వ్యక్తిత్వ స్వభావ స్వరూపాల్లో నుండి ఉద్భవించింది. ఇది మనందరికీ తెలిసిన వాస్తవమే. మనుష్యులందరిలోనూ ఒకే మానవత్వం ఉంది, ఒకే వ్యక్తిత్వం ఉంది. అయితే ఈ ఒకే మానవత్వాన్ని ఎంతమంది వ్యక్తులకు పంచగలిగినప్పుడు నిత్యత్వంలో ఒకే దైవత్వాన్ని 3 వ్యక్తిత్వాలు పంచుకోలేవా అనేది త్రిత్వాన్ని నమ్మేవారు వేసే ప్రశ్న. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ త్రిత్వాన్ని మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఉదాహరణకి మనిషి త్రిత్వమై ఉన్నాడు. శరీరము, ప్రాణము, ఆత్మ. గమనిస్తే ప్రాణము లేని శరీరాన్ని శవము అని అంటాం. అలాగే మనిషి ఒకచోట మనసు ఒకచోట ఉంటే అతడు ఎప్పటికీ మరి ఫుల్ ఫ్లెజ్డ్ హ్యూమన్గా పరిగణింపబడడు. అదే సమయంలో మరి దేహము లేని ఆత్మని భూతము అని అంటాం. కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మ కలిసి ఉంటేనే మనిషిగా పరిగణింపబడతాడు. కాలమానంలో కూడా త్రిత్వాన్ని మనం చూస్తాం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలుగా విభజింపబడిన ఈ యొక్క కాలమానంలో మరి మనం త్రిత్వం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఎలాగూ శరీరము, ప్రాణము, ఆత్మ కలిస్తేనే మనిషి కాగలడో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమైతేనే మరి దేవుడు కాగలడు అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే దేవుడు అనే కంటే ఒకే దేవుడు తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను తమను తాము బయలుపరుచుకున్న వారిగా కనబడతారు. మ్యాథమెటికల్ న్యూమరాలజీలో మనం గమనిస్తే 1+1+1=1గా దేవుడు ఎడిషన్ కాడు కానీ 1×1×1=1గా దేవుడు మల్టిప్లై అవుతాడు అనేది నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నవాడు అనే మాటను మనం
థియోలాజికల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఆయన ఒకే చోట ఒకే సమయంలో వేరు వేరు రూపాల్లో ఉండగలడు, వేరు వేరు చోట్ల ఒకే రూపంలో ఉండగలడు, వేరు వేరు చోట్ల వేరు వేరు రూపాల్లో కూడా ఉండగలడు. దాన్నే ఉన్నవాడు అనువాడై ఉన్నాడనే వాక్యానికి భాష్యంగా మనం చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ద ఫస్ట్ ప్రూఫ్ ట్రినిటీ ఇన్ ద బైబిల్ని మనం గమనిస్తే, మరి ఆదికాండం మొదటి అధ్యాయాల్లోనే త్రిత్వమును గురించిన ఉనికి మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద గాడ్ క్రియేటెడ్ బై ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హావరింగ్ వార్ బై ద వాటర్ అనే మాటల్లోనే ఆదియందు దేవుడు అన్న చోట తండ్రి కనబడుతూ ఉన్నాడు. చీకటి అగాధ జలముల మీద అల్లాడిన ఆత్మగా పరిశుద్ధ ఆత్ముడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆదికాండం 3:15 వచ్చేసరికి సర్ప సంతానానికి మరి స్త్రీ సంతానానికి మధ్య ఉన్న వైరములో, అది నిన్ను తల మీద కొట్టును అనే మాటల దగ్గర అది అన్న చోట ఫుట్నోట్లో ఆయన అనే మాటలు మనం చదువుతాం. అది మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రప్రథమమైన ఉనికిగా మనకు కనబడుతూ ఉంది. స్కాలర్స్ దాన్ని ప్రోటివ్ ఏంజెల్ అని పిలిచారు, అనగా బైబిల్లో ప్రప్రథమమైన సువార్తగా అది పరిగణింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాలని హీబ్రూ బైబిల్లో గనక మనం చదివితే, బెరోషిత్ భారా ఎలోహిం యత్ అషామాయిం నెత్తర్ మరి ఎరెత్స్ అనే మాటలు మనకు అక్కడ కనబడతాయి. ఈ మాటల్లో ఎలోహిం అనే పదం సుమారు బైబిల్లో 2570 సార్లు వాడబడింది. అయితే ఈ ఎలోహిం అనే పదం ఒక్కరిని గురించి కాక ఒక్కరుగా ఒక్కరిలో కనబడుతూ ఉన్న బహుళత్వాన్ని సూచించి మాట్లాడే మాటగా హీబ్రూ భాషలో మనకు కనబడుతూ ఉంది. ఉదాహరణకి ఆదికాండం 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పిన అనే మాటల్లో బహుళత్వం కనబడుతూ ఉంది. ఆదికాండం 3:22 ఆదాము మనలో ఒకటి వంట వాడాయను అనే మాటలో బహుళత్వం కనబడుతూ ఉంది. ఆదికాండం 11:7 మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదుము అనే మాటల్లో కానీ, యెషయా 6:8 అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడి పోవును అనే మాటల్లో కానీ మనం గమనిస్తే అక్కడ దేవుడు తనను గురించే మాట్లాడుచూ ఉన్నాడు. కానీ ఆయన మరి మనయందు మన స్వరూపము అనే మాటలో బహుళత్వాన్ని ఆయన సుస్పష్టపరుస్తూ ఉన్నారు. ఈ వచనంలో ఎలోహిం అనగా దేవుడు అనే పదంలో బహుళత్వాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూసాం. అదే ఆదికాండం 6:4 గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలుల యొక్క క్షమా సిద్ధాంతం మనకు కనబడుతుంది. అంటే స్కూల్ ఆఫ్ క్షమా అని అంటారు. ఇశ్రాయేలుల యొక్క సమాజ మందిరాల్లో ఈ క్షమా క్రమం అనేది చాలా స్పష్టమైంది, చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మరి ఇజ్రాయేల్ హియర్, ఓ ఇజ్రాయేల్ ద లార్డ్ యువర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ అనే మాటలు మనం చూస్తాం. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అనే మాటలు మనం తెలుగు బైబిల్లో చూస్తాం. ఇక్కడ హీబ్రూ భాషను గమనిస్తే సమా ఇజ్రాయేల్ యాహ్వే ఎలోయాహిం యాహ్వే యకాద్ అనే మాటలు మనం ఇక్కడ పలకడం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, హీబ్రూ న్యూమరికల్ శాస్త్రంలో ఒకటి అనే పదానికి యకీద్ యకాద్ అనే రెండు పదాలు వాడబడ్డాయి. యకీద్ అనే పదానికి మరి న్యూమరికల్ 1 ఆ సంఖ్యాపరంగా ఒకటిని సూచించే పదం. కానీ యకాద్ అనే పదాన్ని మనం గమనిస్తే ఇక్కడ అర్థం చేసుకోవలసిన ఒక వాస్తవం ఏంటంటే ఒకటే కానీ దానిలో బహుళత్వం ఉంటూ ఉంది. ఉదాహరణకి ద్రాక్ష గెల ఒకటే, కానీ ద్రాక్ష పళ్ళు అనేకం ఉంటాయి. అనేకమైన ద్రాక్ష పళ్ళు కలిగిన ఒక గుత్తిని ద్రాక్ష గెల అంటాం, దాన్ని ఒకటిగానే మనం చూస్తాం. అదే సమయంలో వారు ముగ్గురు ఒకటే నా ఒక్కడిని కొట్టారు అనే పదంలో ఆ ముగ్గురు ఒకటే అనే దగ్గర యకాద్దు ఉంది, నా ఒక్కడిని అనే దగ్గర యకాద్దు ఉంది. ఇప్పుడు దేవుడు ఎలోహిం అనే పదాన్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అది న్యూమరికల్ 1గా కాక యకీద్ అనే హీబ్రూ పదాన్ని గాక యకాద్ అనే పదం. అంటే ఒక్కరు ముగ్గురు వ్యక్తిత్వాల సముదాయములో తమను తాము మరి ప్రత్యక్షీకరింప చేసుకుంటున్నారు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి త్రిత్వములో తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా బయలుపరుచుకున్నాడు.
కుమారుడైన క్రీస్తు రక్షణకర్తగా తనను తాను బయలుపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా తనను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈ కోణంలో దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేర్ ఆర్ త్రీ ఎటర్నల్ కో ఈక్వల్ పర్సన్స్గా మనం ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ద ఫాదర్ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ ద సన్ ఆర్ అ హోలీ స్పిరిట్. ద సన్ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ ద ఫాదర్ ఆర్ హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ ద ఫాదర్ ఆర్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద సన్. ప్రియదైన బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఆల్ త్రీ ఆర్ డివైన్ ఈక్వాలిటీని ఈ ట్రినిటీలో, అందుకే మనం టైటిల్గా ద ట్రినిటీ ఇన్ యూనిటీ అని ఈరోజు మనం ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు ఒకరిలో ఉన్న త్రిత్వం పనిచేసే క్రమంలో ఒక ఫంక్షనల్ హైరార్కీని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఫంక్షనల్ హైరార్కీ అంటే కుటుంబ వ్యవస్థలో, ఫ్యామిలీ ఆ ప్లాట్ఫామ్లో ఈ ఫంక్షనల్ సబార్డినేషన్ అనేది మనకు కనబడుతుంది. ఉదాహరణకి భార్య భర్త ఇద్దరూ సమానమే, అయినప్పటికీ భర్త శిరస్సు అయి ఉన్నాడు, భార్య భర్తకు లోబడాలి, పిల్లలు విధేయులు కావాలి. అన్నంత మాత్రాన భార్య పిల్లలు బానిసలు కాదు. ఆ ప్రేమలో అందరూ కూడా ఒకే వ్యక్తిత్వాన్ని, ఒకే తాత్పర్యాన్ని, ఒకే అనుబంధాన్ని, ఒకే ప్రేమానురాగాల్ని వారు పంచుకుంటారు. అయితే ఇక్కడ మనకి ఫంక్షనల్ సబార్డినేషన్ అనేది కనబడుతుంది. త్రిత్వంలో కూడా అలాంటి ఫంక్షనల్ సబార్డినేషన్ అనేది, లేదా ఒక ఫంక్షనల్ హైరార్కీ అనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ కోణంలో మనం ధ్యానంలో ముందుకు వెళ్ళగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాత నిబంధన కాలపు ఇస్రాయేలు సామాజిక అహరోను ఆశీర్వాదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ద బెనడిక్షన్ ఆఫ్ హారోన్, ద హై ప్రీస్ట్ బెనడిక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జాహ్వే. ఏకేశ్వర వ్యాధంలో, ఆదికాండ ఆ పాత నిబంధన కాలపు అహరోను ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే, మనం ప్రతి ఆదివారం ముగింపులో ఇచ్చే అహరోను ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే, ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది, ద లార్డ్ మేక్ హీజ్ ఫేస్ షైన్ అపాన్ ది అండ్ బి గ్రేసియస్ అండ్ ది, ద లార్డ్ లిఫ్ట్ అప్ హీజ్ కాంటినెన్స్ అపాన్ ది అండ్ గివ్ ది పీస్ ఆమెన్ అనేది ఇస్రాయేలీ యొక్క ప్రతిష్ఠిత అతి పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠితుడైన యాజకుడు మాత్రమే ఇచ్చే అహరోన్ బెనడిక్షన్ మనకు కనబడుతూ ఉంది. ఈ అహరోన్ బెనడిక్షన్లో యెహోవా నామము మాత్రమే ఉచ్చరింపబడ్డాన్ని మనం చూస్తాం. అయితే నేటి పత్రిక పాఠ్య భాగాన్ని మనం గమనించినప్పుడు, అపోస్టలిక్ ఆ న్యూ బెనడిక్షన్, ద ఫార్మేషన్ ఆఫ్ అపోస్టలిక్ న్యూ బెనడిక్షన్ని మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. కొరింది 2వ పత్రిక మరి 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ హోలీ గోస్ట్ బీ విత్ యూ ఆల్ అని పౌలు చెప్పిన ఆ ఆశీర్వాదం, తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని నామం పేరట అపోస్తలులు రూపకల్పన చేసిన క్రొత్త నిబంధన ఆశీర్వాదంగా దాన్ని మనం స్వీకరించవలసిన వారమై ఉన్నాం. అదే సమయంలో నేటి సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక నూతన ఆజ్ఞను మరి ఆదేశించినట్లుగా మనం చూస్తాం. ఆ ఆదేశంలో మరి జీసస్ సేడ్ బ్యాప్టైజింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే మాటలు ప్రభు మనం చూస్తాం. ఇక్కడ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అని కాక నామములోనికి అని ప్రభు పలకడం మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు పలికింది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అనగా త్రియేకత్వము అనేది ఈ యొక్క ఫార్మేషన్లో, లేకపోతే ఫార్ములా ఆఫ్ బ్యాప్టిజంలో మనకిక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి మరి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు గ్రేట్ కమిషన్లో తన శిష్యులకిచ్చిన చివరి ఆజ్ఞ, మీరు సర్వ సృష్టికి వెళ్ళి మరి సకల జనులకు నా సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులుగా చేయుడి అనే ఒక ఆదేశం. ఈరోజు
మరి క్రైస్తవ ప్రపంచం గుర్తించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, మనము సువార్తను ప్రకటించకుండా నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థించడం ఒక నేరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అలా ప్రార్థించడం గగన తలములో విరబూసిన కుసుమాన్ని మరి కోయడానికి చేసిన శుష్క ప్రయత్నంగా అది పరిగణింపబడుతుంది. అంటే అందని ద్రాక్ష కొరకు ఎగరడం లాంటిది. ఎందుకంటే మనం సువార్త ప్రకటించకుండా నీ రాజ్యం రావాలి, నువ్వు త్వరగా రావాలని ప్రార్థించడం నేరంగా పరిగణింపబడుతుంది. ముందు క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ విశ్వాసంలో కొనసాగే ప్రతి క్రైస్తవుడు తన వినన సువార్తను ఇతరులకు పంచవలసిన వాడై ఉన్నాడు, ఇతరులకు ప్రచురించవలసిన వాడై ఉన్నాడు. నువ్వు విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవాడవిగా కాక నీ హృదయములో మరి అది భద్రం చేసుకోవాలి. లూదియా ఎలాగైతే పౌలు ఎవరికో చెప్తూ ఉన్న సువార్తను చెవియొగ్గి ఆసక్తితో ఆలకించి ఆ హృదయములోనికి వాక్యాన్ని ఆహ్వానించగా దేవుడు తన హృదయాన్ని తెరిచాడో, అలాగే ఈరోజు వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. వినిన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి, దానిని నెమరు వేసుకోవాలి, దానిని మననం చేసుకోవాలి, దానిని మదించాలి, నిధిధ్వాసన చేయాలి అని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉందో, నీ పాత ప్రాచీన స్వభావ సిద్ధమైన రోత హృదయమును ఆ వాక్యం అనే సుత్తి పగులగొట్టుట ద్వారా వాక్యము విరిగి నలిగిన హృదయాన్ని తయారు చేస్తూ ఉంది. తద్వారా నవనూతనీకరింపబడిన నవీన స్వభావ సిద్ధమైన నూతన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటావు. అదే నేటి యెహెజ్కేలు గ్రంథం మరి 18వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నీ అక్రమ క్రియలను నీవు విడిచిపెట్టి నా తట్టు తిరిగిన ఎడల నీకు నూతన బుద్ధిని నూతన హృదయాన్ని నేను కలుగజేస్తాను. ఏ ఫార్మేషన్ ఆఫ్ న్యూ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని నూతన పరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నీకు అంతఃకరణ శుద్ధిని కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నీకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధ హృదయం, ఒక హృదయ శుద్ధి, ఒక నూతన హృదయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నీవు వాక్యము చేత పట్టబడక మునుపు, నీ పాపాన్ని పరిశుద్ధాత్మని ప్రోద్బలము చేత ఒప్పుకోక మునుపు, విడిచిపెట్టక మునుపు, పాప పంకిలములో పాపముతో సహజీవనం చేస్తున్నంతకాలం నువ్వు ఒక గొంగళి పురుగు జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాడితో సమానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొంగళి పురుగుకి సీతాకోక చిలుకకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అసహ్యకరమైన వెంట్రుకలతో మురిగిలో పొర్లుతూ ఆకులు తింటూ మురుగును త్రాగుతూ చాలా జగుప్సాకరమైన జీవితాన్ని గొంగళి పురుగు జీవిస్తూ ఉంది. అయితే దానిలో ఒక పరిపక్వ ప్రక్రియ జరిగి అది సీతకోక చిలుకగా మారినప్పుడు దాని రెక్కలు, దాని యొక్క సొగసు, సౌందర్యం చాలా మరి రంగురంగులమయంగా ఆకర్షణీయంగా మారుతూ ఉంది. అప్పటి వరకు మరి రొచ్చులోనూ లేదా ఆ అసహ్యకరమైన పరిసరాల్లోనూ మరి జీవించిన ఆ గొంగళి పురుగు ఇక మీదట గగన తలములో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ విహరిస్తూ ఉంది. అప్పటి వరకు ఆ మురికి నీళ్లను పీల్చుకుని తన జీవనాన్ని సాగించిన గొంగళి పురుగు అక్కడ నుండి పూల వనము మీద ఆ పుష్పించిన పూల మీద వాలి దానిలోని మకరందాన్ని జుర్రుకుంటూ చాలా ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తుంది. ఈరోజు పాపిగా ఉన్నంతసేపు నీ జీవితం గొంగళి పురుగు వంటి జీవితం. నీవెప్పుడైతే వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి, వాక్యము నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి క్రీస్తు రక్తములో ప్రక్షాళనము చేయబడి నువ్వు క్రొత్తగా జన్మించి నీ హృదయం క్రొత్తగా మారి ప్రభువుకు స్థానమిస్తావో, అప్పటి నుండి క్రీస్తులో జన్మించిన నీ జీవితం సీతకోక చిరిక వంటి జీవితంగా పరిగణింపబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నీవే నిర్ణయించుకో. వినిన వాక్యాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనను నీవు ఆలకించు, ఆయన స్వరాన్ని విను, ఆయన్ని స్వాగతించు, ఆయన్ని స్వీకరించు, ఆయన్ని అంగీకరించు. ఇప్పుడే రక్షణ పొందు, ఆయనలో జన్మించి సీతకోక చిలుక వంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగుండునుగాక. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు,
ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా